ఇక్కడే దృష్టిని కేంద్రీకరించాలని ప్రార్థిస్తున్నాం. మొదటగా వెంకటేశ్వర స్వామి యొక్క గోత్ర ప్రవర వస్తుంది. పూర్వచరితాం ఏమంగుణ విశేషణ విధిష్టాయాం శుభాతితౌ అనంత వేదాధ్యాయనః అత్యుత పరబ్రహ్మణః ఆదినారాయణ స్వరూపాయ వైకుంఠపుర నివాసస్య గరుడవాహన స్వరూపాయ ప్రియావృషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య. స్వామి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం భారద్వాజ గోత్రం భారద్వాజ గోత్రోతోస్య పరబ్రహ్మ సన్మనో నక్త్రే నారాయణ సన్మన పౌత్రాయ ప్రత్యుమ్మ సన్మన పుత్రాయ సాక్షాత్ గరుడవాహన స్వరూపాయ పంచచక్రకిరీటధారిణే శ్రీ వెంకటేశ్వర శర్మనేవరాయ హితవాసనం సుతాసనం సంపూర్ణార్థై శోభనం అస్తు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నామశ్రుతయాత్. అనంత వేదాధ్యాయనః అచ్యుత వరబ్రహ్మణః ఆదినారాయణస్య క్రియారిషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరబ్రహ్మ సన్మనో నక్త్రే నారాయణ శర్మణ పౌత్రాయ ప్రద్యుమ్న శర్మణ పుత్రాయ పంచచక్ర కిరీటధారిణే గరుడ వాహన స్వరూపాయ వైకుంఠపుర నివాసస్య శ్రీ వెంకటేశ్వర శర్మనేవరాయ హితవాసనం సుఖాసనం సంపూర్ణార్థై శోభనం అస్తు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీ వెంకటేశ్వర శర్మనేవరాయ హితమాసనం. అనంత వేదాధ్యాయనః అచ్యుత పరబ్రహ్మణః ఆదినారాయణస్య క్రియారిషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరబ్రహ్మ సన్మనో నక్త్రే ఆదినారాయణ శర్మణ పౌత్రాయ ప్రద్యుమ్న శర్మణ పుత్రాయ దండచక్ర కిరీటధారిణే లక్ష్మీ ప్రియాయ వైకుంఠపుర నివాసస్య గరుడవాహనాయ శ్రీ వెంకటేశ్వర శర్మనేవరాయ ఇదమాసనం సుతాసనం సంపూర్ణార్థై శోభనం అస్తు. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాత్. వెంకటేశ్వర స్వామి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం. వెంకటేశ్వర స్వామి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ. వెంకటేశ్వర స్వామి యొక్క తాతగారి పేరు నారాయణ శర్మణ. వెంకటేశ్వర స్వామి యొక్క తండ్రి గారి పేరు ప్రద్యుమ్న శర్మ. ఇక్కడ కూర్చున్నటువంటి స్వామి పంచచక్ర కిరీటధారిణే గరుడవాహన స్వరూపాయ లక్ష్మీప్రియాయ వైకుంఠపుర నివాసస్య వెంకటేశ్వర స్వామినే నమః ఇదమాసనం. పరబ్రహ్మ శర్మకు మునిమనుముడైనటువంటి, ఆదినారాయణ శర్మకు మనుముడైనటువంటి, ప్రద్యుమ్న శర్మకు పుత్రుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పంచచక్ర కిరీటాలతో అలంకరణమైనటువంటి వెంకటేశ్వర స్వామిని శుభంగా ఇక్కడ పీఠం మీద కూర్చోబెట్టినారు అని నాకు అర్థం. చెప్పుకోండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాదారవింద గోవింద. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు, శ్రీదేవి అమ్మవారి యొక్క ప్రవర, తర్వాత భూదేవి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క గోత్ర ప్రవర, ఈ రెండు వస్తుంది. విశ్వంబర నిరాకార సాకార ప్రియా విషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబర శర్మణో నక్త్రీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం మూల ప్రకృతి స్వరూపాం అయోనిజాం సర్వసంపత్కరీం శ్రీదేవీ నామ్నీం గణ్యాం. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుభక్తై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. విశ్వంబర శర్మణో నక్త్రీ రత్నాకర శర్మణ పౌత్రీ క్షీరారవ శర్మణ పుత్రీ మూల ప్రకృతి స్వరూపాం అయోనిజాం సర్వసంపత్కరీ స్వరూపిణీ శ్రీదేవి నామ్నీం కన్యాం. సౌభాగ్య గోత్రోపవి శ్రీదేవి నామ్నీం కన్యాం విలవాసనం సుఖాసనం మహాదేవేన విద్మహే విష్ణుభక్తై ధీమహి తన్నోదశే ప్రచోదయాత్. విశ్వంబర నిరాకార సాకార క్రియా విషయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబర శర్మణో నక్త్రీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం మూల ప్రకృతి మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణీం అయోనిజాం సర్వసంపత్కరీ స్వరూపిణీం
శ్రీదేవి నామనే కన్యా ఇదం ఆసనం సుఖాసనం సంపూర్ణార్జై శ్రవణం అస్తు. శ్రీదేవి అమ్మవారి, శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం పేరు సౌభాగ్య గోత్రం. శ్రీదేవి అమ్మవారి యొక్క గోత్రం పేరు సౌభాగ్య గోత్రం. అమ్మవారి యొక్క ముత్తాత పేరు విశ్వంబర శర్మ. అమ్మగారి యొక్క తాతగారి పేరు రత్నాకర శర్మ. అమ్మవారి యొక్క తండ్రి పేరు రత్నాకర శర్మ. ఇక్కడ కూర్చున్నటువంటి అమ్మవారు శ్రీ భూదేవి నామ్నీ కన్యాం ధర్మ ప్రజా సర్వద్భ్యంతా విదమాసనం సుఖాసనం సంపూర్ణార్ఘై సచ్చిదం శోభనం అస్తు. పారిజాత కల్పవృక్ష అసామ్రాజ్యాది సర్వాధార స్వరూపిణీ కశ్యప శర్మణ ప్రభోత్రీ హరీ శర్మణ పౌత్రీ శ్రీ ప్రసన్న సత్రాది శర్మణ పుత్రీ భూదేవి నామ్నీ కన్యాం విజవాసనం సుభాసనం సంపూర్ణార్థై శోభనం అస్తు. మహాదేవే చ విద్మహే విష్ణువత్తై చ ధీమహే మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణీ సర్వా అలంకార భూషణీ భూదేవి నామ్నీ కన్యాం ఇదమాసనం సుఖాసనం సంపూర్ణార్ఘై శోభనం మహాదేవే చ విద్మహే విష్ణువత్తై చ ధీమహే సర్వాలక్ష్మీ. భూదేవి అమ్మవారి యొక్క గోత్ర ప్రవర ఆశ్రమస గోత్రం. భూదేవి అమ్మవారికి ముత్తాత వచ్చి కశ్యప శర్మ. అమ్మవారి యొక్క తాతగారు హరీష్ శర్మ. అమ్మవారు వచ్చి సత్రాజిత్ శర్మ, ఆయన యొక్క కుమార్తె భూదేవి. భూదేవి నామ్నీ కన్యాం కాశ్యప గోత్రంలో జన్మించినటువంటి కశ్యప శర్మ మునిమనుమరాలైనటువంటి హరీష్ శర్మ యొక్క మనుమరాలైనటువంటి సత్రాజిత్ శర్మ యొక్క కుమార్తె అయినటువంటి భూదేవి అనేటువంటి అమ్మవారిని స్వామి యొక్క ఎడం పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు కన్యాదానం చేస్తున్నామని దానికి అర్థం వస్తుంది. కాబట్టి అమ్మవారిని అంటే ప్రార్థన చేసుకోండి. మహాదేవే చ విద్మహే విష్ణువత్తే చ ధీమహే మహాలక్ష్మీ ప్రభోదయాతు. నారాయణాయ విద్మహే మహాదేవే మహాలక్ష్మీ ప్రభోదయాతు. ఏకాంతాయ కళ్యాణయే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం సుమారాణ గోవింద. శ్రీదేవి భూదేవి పాదారవింద గోవింద. ప్రార్థనం సమర్పయామి. గోత్రప్రవరాన్ ముహూర్త సోహార్త ముహూర్త వాక్యం ముహూర్త వాక్యం మహోత్మానం. పరమేశ్వర మధ్య పరమేశ్వర ప్రీత్యర్థం స్వామినః శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాముద్దిశ్య దేవతా ప్రీత్యర్థం నిరీక్షణాఖ్యం ధర్మ కరిష్యమాణ సంకల్ప నిరీక్షాది దేవతాభ్యో నమ గుణాది దేవతాభ్యో నమ ప్రార్థనం సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అన్నా విష్ణుమహే ప్రచోదయాక్ష్మీ వెంకటేశ్వర స్వామి నే నమః. శ్రీనివాస శర్మణ ఇదమాసనం శ్రీదేవి నామ్నీ కన్యాం ఇదమాసనం భూదేవి నామ్నీ కన్యాం ఇదమాసనం గుడాది దేవతాభ్యో నమః గుడ విశ్వసాది నిరీక్షణ దేవతాభ్యో నమః జన్మాది సకలారాధనై శోభనం అస్తు. ఇప్పుడు గోత్ర ప్రవరాన్ని పఠించిన తర్వాత ముఖ్యంగా స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం, జీలకర్ర బెల్లం అంటారు, జీలకర్ర బెల్లం ఆ యొక్క కార్యక్రమ బెల్లానికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిలయే నిలయేత్తి నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇప్పుడు స్వామి చేతి నుంచి అమ్మవారికి, అమ్మవారి చేతి నుంచి స్వామికి ఈ జీవితం